అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆ దేవుని దయ వల్ల సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను అసలు కార్తీక మాసం గురించి, అసలు కార్తీక మాసం విశిష్టత ఏమిటి, దాంట్లో పాటించాల్సిన నియమాలు, తర్వాత పూజలు ఏ రోజు ఎలాంటి పూజలు చేసుకుంటారు అనేవి ఈరోజు వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే వారికి మాత్రమే నేను పెట్టే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్తే, కార్తీక మాసం అనగానే చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం అంటేనే స్నానం, జపం, దానం, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటివి చాలా మనకు గుర్తుకు వస్తాయి. ఇక వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమానిత్వమైన మాసం ఈ కార్తీక మాసం. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నచ వేద నమా శాస్త్రం నా తీర్థం గంగాయస్తమం అని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. కార్తీక మాసం శివం కేశవులిద్దరూ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజాముననే స్నానం ఆచరించుకుని అప్పుడే అది కార్తీక స్నానం అవుతుందట. నిత్యం దీపాన్ని వెలిగించినా ఆరాధించినా దీపమును కార్తీక మాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించాలి. కార్తీక మాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం సమయంలో శివాలయాల్లో గాని వైష్ణవాలయాల్లో గాని గోపుర ద్వారం వద్ద గాని దేవుని సన్నిధానంలో గాని ఆలయ ప్రాంగణంలో గాని దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు గాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయ పైన వత్తులను వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఇంకా మంచిది. లేదంటే నువ్వుల నూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, నెయ్యితో గాని, అవిస నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, లేదంటే కనీసం ఆముదమైన దీపానికి ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపాన్ని పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. ఇక కార్తీక మాసంలో మనం ఆచరించాల్సిన విధులు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక స్నానాన్ని ఆశ్వేయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానాన్ని చేయడం మంచిది. వీలు కాని వారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశి నాడు తులసి పూజ చేయాలి. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును తులసి దళములు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళములతో, జిల్లేడు పువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాలను వత్తులను ఉపయోగించుకోవడం కూడా చాలా మంచిది. ఇక ఆ వత్తులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆదివారం పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులను దీపాన్ని వెలిగించాలి. సోమవారం అరటి దూడతో నేసిన వత్తులు, అంటే నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి.
మంగళవారం కుంకుమ నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులను దీపాలని వెలిగించాలి. ఇక బుధవారం పసుపు గంధం పన్నీరు కలిపి నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తువులు. గురువారం కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. శుక్రవారం పసుపు నీళ్లలో తడిపి ఆరబెట్టిన వత్తులు. శనివారం తామర తూడులో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి. ఇదేంటి, నీళ్లలో నానబెడితే దీపాలు వెలుగుతాయా అని మీరు అడగొచ్చు. అంటే నానబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ ఆరబెట్టాలి, అప్పుడు నూనెలో వేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి. అవకాశం ఉన్నవారు ఇలా ఈ విధంగా దీపాన్ని పెట్టుకొని దీపాలను వెలిగించడానికి ప్రయత్నించగలరు. ఇక కార్తీక మాసంలో అసలు చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు కార్తీక మాసంలో తినడం నిషేధం. ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. ఇక కార్తీక స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏమిటంటే, కార్తికేహం కరిష్యామి పాత్రః స్నానం జనార్దనః ప్రత్యుర్ధం తమ దేవేశే దామోదర మాయా సహ. కార్తీక మాసంలో వచ్చే పండుగలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. శుక్లపక్ష విద్య, భాతృద్వితీయ, దీనికి యమద్వితీయ, భగిని హస్త భోజనం అని కూడా పేర్లు. ఈ దినం రోజున ఏం చేయాలంటే, పురుషులు సొంత ఇంట్లో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలో కానీ లేదంటే సోదరితో సమానమైన వారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యు భయం, నరలోక భయం తొలగిపోతాయంట. అంతేకాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యశ్రీగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. అందుకే దీన్ని భగిని హస్త భోజనం అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే శుక్లపక్ష చవితి, నాగుల చవితి. కార్తీక శుక్లపక్ష చవితి నాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ శుక్లపక్ష ఏకాదశి, దీనినే ప్రబోధని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేష శయ్యపై శయనించి యోగ నిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశి ప్రారంభమైన చతురాస్మ వ్రతాన్ని కూడా ఈ ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్ శుక్లపక్ష ద్వాదశి, దీనినే క్షీరాబ్ది ద్వాదశి. పూర్వం కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది ఈరోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి అని పేర్లు. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. ఈరోజు ఇంటి యందున్న తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమానురాలైన తులసిని పూజించాలి. శుక్లపక్ష చతుర్దశి, వైకుంఠ చతుర్దశి. వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు ఈరోజు వైకుంఠంను వదిలి వారణాసికి వెళ్ళి పరమశివుణ్ణి పూజించినట్లు ఒక కథ కూడా చెప్తున్నారు. ఈరోజు శివాలయాలకు వెళ్ళి దీపాలను వెలిగించాలి. శుక్లపక్ష పూర్ణిమ, ఈరోజు శివాలయాల్లో నిర్వహించే జ్వాలాత్వరణంను దర్శించడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాలను వెలిగించాలి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మార్కండేయ పురాణ దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. కృష్ణపక్ష చవితి, కరక చతుర్థి. ఇది వినాయకుడికి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం చాలా మంచిది. ధాత్రి పూజ, ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమైన, ఎంతో ఇష్టమైనదన్నమాట. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రి దేవిని అంటే విష్ణువుని పూజించి ఫలాలను నివేదించుకోవాలి. వృశ్చిక సంక్రమణం, ప్రత్యక్ష భగవానుడై శ్రీ సూర్య భగవానుడు ఈరోజు తులారాశి నుండి 8వ రాశి అయిన
వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు, దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వ విధాల శుభఫలితాలను ఇస్తుంది. ఇక కార్తీక మాసంలో దీపారాధన చేయడం చాలా మంచిది, చాలా మహిమానిత్వమైనదన్నమాట. శివాలయంలో కానీ ఇంట్లోనైనా కానీ సరే, మన కుదరడం లేదు అంటే ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది, జ్ఞానం మోక్షం ఇహమున శ్రేయస్సు శుభఫలితాలను కలగజేస్తాయి. కార్తీక దీపం దానం వల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలితాన్ని ఇస్తాయి. దీపం దానమిచ్చుట అంటారు, అంటే ఏంటి అని అనుకుంటున్నారా? దీపం దానమిచ్చుట, బంగారము నవధాన్యములు కానీ అన్నదానము కానీ శయ్య దానమిచ్చటం వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటయే గాక మంగళప్రదమని సౌభాగ్యదాయకమని చెప్పబడుతుంది. సూర్యాస్తమం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గు పెట్టుట, ఇంటి ముందు దీపాలు పెట్టుట, తులసి కోటులో దీపం పెట్టడం, తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కార్తీక మాసంలో కొన్ని వస్తువులను నిషేధించాలి, అవి అసలు వాడకూడదు. అవేంటంటే ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, దుంప, గుమ్మడికాయ, తీయ గుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటి పూట ఆవు పేడతో అలికి పద్మములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణం చదివిన వారికి వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం కూడా చెప్తుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కార్తీక మాసం యొక్క విశిష్టత మరియు ఏ రోజు ఏ విధంగా దీపాలు పెట్టుకోవాలి, ఏవే వారాల్లో ఎలాంటి దీపాలు వత్తులు తయారు చేసుకోవాలి అనేది చెప్పాను కదా. ఇక ఏ ఆహారాలు తీసుకోవద్దు, ఎలా చేస్తే ఆడవారికి మంచిది, మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవితో వెలసిల్లుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీ అందరు ఇచ్చే లైక్స్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ని పెంచుతాయి. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.